ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. హరివాస్తు ఛానల్కి సంబంధించినంత వరకు మాక్సిమం ఏపీ తెలంగాణలో ద్వారాలకు సంబంధించిన ఎన్నో రహస్యాలు మనం చెప్పాం కదా. చాలామంది కొత్త కొత్త ఇండ్లు కడుతున్నారు కదా, ఈ కట్టే వాళ్లకు ఈ ఒక్క వీడియో లైఫ్ టైం పనిచేస్తుంది. మీరు ఎన్నో సమస్యలుంటే, అంటే మీకు ఎన్నో సమస్యలున్నా ఆ అన్ని సమస్యలకు ఈ ఒక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది. కేవలం ఒక్క ద్వారం తప్పు పెట్టడము, ప్రహరీ గేటు ద్వారం, అంటే ఈ రెండు రాంగ్ ప్లేస్మెంట్స్లో పెట్టడం వలన ఎన్ని అనర్థాలు జరుగుతాయి, డబ్బు సమస్యలు ఎట్లు వస్తాయి, సరిగ్గా పెట్టడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది, హెల్త్ పరంగా బాగుంటుంది, మనకు రిలేషన్స్ పరంగా బాగుంటుంది, సోషల్ అంటే మన యొక్క కుటుంబ వ్యవహారాలకు సంబంధించి, దాని తర్వాత మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ వీళ్ళందరూ బాగుండడము, కేవలం ఒక ద్వారం అసలు ఇన్ని సమస్యలు తెచ్చిందా అన్నంత పాయింట్స్ అనేవి నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కేవలం ఒక ద్వారము, ఒక గేట్ సరైన ప్లేసెస్లో పెట్టడం వల్ల ఇన్ని ఉపయోగాలు ఉంటాయా అనే కండిషన్స్ కేవలం ఈ ఒక్క వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. సో ఎవరైతే మన హరివాస్తు ఛానల్కి సంబంధించిన వీడియోస్ రావడం లేదు, కొత్త కొత్త పాయింట్స్ మాకు తెలుసుకోవాలనుకుంటున్నాం అని అనుకుంటారో, మీరందరూ కూడా హరివాస్తు అని చెప్పి మీరు టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో హరివాస్తు అని సెర్చ్ చేయండి. మన హరివాస్తు గ్రూప్ వస్తుంది, అందులో మీరు జాయిన్ అవ్వండి. మన యొక్క లేటెస్ట్ ఎపిసోడ్స్, దాని తర్వాత కొత్త కొత్త ఇన్ఫర్మేషన్స్, ఎలివేషన్స్ ఇవన్నీ కూడా మేము అందులో షేర్ చేస్తూ ఉంటాం, మీరు చూడొచ్చు. సో ఈరోజు పాయింట్ ఏంటంటే, నాలుగు అంశాల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే తూర్పు ఫేసింగ్ ఉండొచ్చు, పడమర ఫేసింగ్ ఉండొచ్చు, దక్షిణం ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు. ఈ నాలుగు రహస్యాలు గనక మీరు తెలుసుకుంటే, ఆ నాలుగు రహస్యాలు విత్ ఎగ్జాంపుల్స్తో పాటు నేను చెప్తాను, ఒక్కొక్క పాయింట్ మీకు ఎక్స్ప్లెనేషన్ విత్ మనకు ఆధారాలు ఏమున్నాయి, అంటే ఏ శాస్త్రంలో ఏం రాయబడి ఉంది అవి మీకు చూపిస్తూ, ఈ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తాను, ఓకేనండి. సో మొట్టమొదటి పాయింట్ చూడండి, మనకు వీటికి సంబంధించిన వివరణ సమరాంగణ సూత్రధారంలో చాలా క్లియర్గా రాయబడి ఉంది. సో నేను ఇక్కడ చదువుతాను, మీకు పక్కన డిస్ప్లే కూడా వస్తుంది, ఒకసారి మీరు క్లియర్గా చూస్తూ ఉండండి. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పారంటే, ప్రాకారము నుండి ప్రధాన గృహములోనికి బోవుటకు, అంటే వెళ్ళడానికి నాలుగు విధములైన ప్రవేశములు ఉన్నవి. అందు మొదటిది పూర్ణబాహు ప్రవేశము. అయితే అనగా ప్రధాన గృహము యొక్క సింహద్వారము తూర్పు దిశగా ఉండి, ప్రాకారమునకు ప్రహరిగోడకు ఉత్తర ద్వారము కలిగి ఉండుట, ఈ విధమైనటువంటి ప్రవేశమును మనము పూర్ణబాహు ప్రవేశం అంటారు. సో దీనివల్ల లాభం ఏంటి అంటే గనక, పుత్ర పౌత్రాభివృద్ధి ధనధాన్య సంపదలు కలుగును. అంటే మనకు సకల విధాలైనటువంటి అన్ని లాభాలు వీటి వల్ల కలుగుతుంది. సో ఇప్పుడు మనం రియల్ టైం ఎగ్జాంపుల్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ చెప్పబడింది ఏంటి అంటే, తూర్పు ప్రధాన ద్వారం గనక మీది ఉంటే, అంటే మీ ఇల్లు తూర్పు ప్రధాన ద్వారం ఉంటే, ఉత్తరంలో గేట్ ఉంటే, అంటే ప్రాకారానికి అన్నప్పుడు ప్రహరీ అన్నమాట, ప్రహరీనికి గేట్ ఉంటే, దీనిని పూర్ణబాహు ప్రవేశం అన్నారు. సో ప్రేక్షకులారా, ఒకటి మీరు ఒక్కసారి పాస్ చేసి నేను చెప్పిన వివరణ ఒక్కసారి చదవండి, మళ్ళీ చదివిన తర్వాత మళ్ళీ ఇది చూడండి, లేకపోతే అర్థం కాదు, ఓకేనా. ఇక్కడ ఏం చెప్పబడిందంటే, మన ఇంటిలోకి, అంటే మీరు ప్రహరీలోకి ఎంటర్ అవుతూనే కుడివైపుకి మీ ప్రవేశం ఉండాలి. అంటే మన ఇంటిలోకి ప్రవేశించిన తర్వాత, ఎగ్జాంపుల్ చూడండి, ఇది నైరుతి, ఇది నైరుతి కదా, ఇట్లా ప్రవేశించిన తర్వాత కుడివైపుకి డోర్ ఉండాలి. అట్లానే ఈ ఉత్తరం రోడ్ ఉందనుకుందాం, ఇది ఉత్తరం రోడ్, ఈ రోడ్ ఇది ఎంట్రన్స్. ఇట్లా వచ్చిన తర్వాత ఒకవేళ నేను ద్వారం ఇక్కడ పెడితే, ఇట్లా లోపలికి వచ్చి రైట్ టర్న్ అవుతాను నేను, ఈ రైట్ టర్న్ని పూర్ణబాహు ప్రవేశం అంటారు. అదేవిధంగా
ఒకవేళ మనం దక్షిణంలో కనుక ప్రధాన ద్వారం ఉంది అప్పుడు మీరు తూర్పు ఎంట్రీ పెడతారా తూర్పు ఆగ్నేయంలో పెడతారా ఎంటర్ అయి కుడివైపుకి వస్తే దీనిని పూర్ణబాహు ప్రవేశం అంటారు అదే విధంగా పడమరలో మీ యొక్క ప్రధాన ద్వారం ఉంది సో నైరుతి నుంచి ఎంట్రన్స్ తీసుకొని ఇట్లా వచ్చి లోపలికి వెళ్తే ఇది కూడా పూర్ణబాహు ప్రవేశం అంటారు అదే విధంగా ఉత్తరంలో మనకు ప్రధాన ద్వారం ఉంది గేట్ వచ్చేసి ఉత్తర వాయువ్యంలో ఉంది లోపలికి వచ్చి కుడివైపుకు తిరగడాన్ని మనం పూర్ణబాహు ప్రవేశం అంటున్నాం అంటే సింపుల్ ఇక్కడ ఏం లేదు మీ ప్రహరీలో ఎంట్రన్స్ అయిన తర్వాత కుడివైపుకు లోపలికి వెళ్ళడాన్ని మనం పూర్ణబాహు ప్రవేశం అంటున్నాం సో ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఆల్వేస్ రైట్ అనే ఒక సూత్రం నేను గతంలో కూడా దీని గురించి వివరణ ఇచ్చాను చాలామంది ఇల్లు కట్టుకునే వాళ్ళు ఈ ఒక చిన్న తప్పు చేసి ఎన్నో నానా కష్టాలు అనుభవిస్తున్నారు సో అట్లా మీరు అనుభవించకూడదని నేను ఈ వివరణ మీకు చెప్తున్నాను సో పూర్ణబాహు ప్రవేశంలో ఆల్వేస్ రైట్ ఎంటర్ అవుతూనే రైట్ బై మిస్టేక్ మనము హీనబాహు ప్రవేశం అన్నాను అనుకోండి సో దాని వివరణ మళ్ళీ చదువుతాను మళ్ళీ వినండి నెక్స్ట్ రెండవది హీనబాహు ప్రవేశం సో మీకు డిస్ప్లే పెడుతున్నాను అది కూడా ఒకసారి చూడండి హీనబాహు ప్రవేశము ఒకటి గృహద్వారము పశ్చిమ దిశలో నుండి ప్రాకార ద్వారము ఉత్తరముగా నున్నను అంటే ఇప్పుడు ఇది చదువుదాం మొత్తము చదివిన తర్వాత మీకు మళ్ళీ చెప్తాను నెక్స్ట్ గృహద్వారం ఉత్తరము నుండి ప్రాకార ద్వారము తూర్పు ఉండినను గృహద్వారము తూర్పునయుండి ప్రాకార ద్వారము దక్షిణంలో ఉండినను గృహద్వారము దక్షిణము దిశంలో ఉండి ప్రాకార ద్వారము పశ్చిమ దిశయందుండినను అపసవ్య ప్రవేశము కలుగుటచే స్వల్ప ధన లబ్ధి గలవారై బంధుమిత్రులు స్వల్పమై స్త్రీలకు వశ్యులు కాగలరు రోగ బాధలు వెంటాడి ఉండగలవు అంటే ఇక్కడ ఏం లేదండి ధనంలో నష్టము ఆరోగ్య పరంగా నష్టము ఆ ఇంటిలోని వారు బయటి ఆడవాళ్లకు బానిసలుగా మారి డబ్బులన్నీ కూడా సర్వనాశనం పట్టించడము బంధుమిత్రులందరూ దూరం అవ్వడము ధనం అయితే ఆల్రెడీ చెప్పాము రోగ బాధలు అంటే అనారోగ్య సమస్యలు సో ఒక హీనబాహు ప్రవేశం వల్ల ఏం జరుగుతుంది దాని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది నీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఇది ఉత్తర ద్వారం అనుకుందాం సో నేను ఇప్పుడు ఇక్కడ చెప్పినవి ఒకసారి తీసేస్తున్నాను ఇక్కడ చెప్పినవి తీసేద్దాం ఒక్కసారి తీసేసిన తర్వాత మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో ఇక్కడ చూడండి సో మనం ఇవే ఎంట్రన్సెస్ గనక ఇప్పుడు ప్రధాన ద్వారం ఇదండి ఈ ఉత్తరానికి గనక ఒక ఎగ్జాంపుల్లో ప్రధాన ద్వారం ఉత్తరం ఉంది అప్పుడు మీరు గనక తూర్పులో గేట్ పెట్టారు ఇది హీనబాహు ప్రవేశం అంటే ఎంటర్ అయి ఎడమ వైపుకు లోపలికి వెళ్తున్నాం దీనివల్ల నేను ఇప్పుడు చెప్పిన సమస్యలు ధననాశనం బంధుమిత్రుల దూరం ఆరోగ్య సమస్యలు స్త్రీలకు వశ్యం అవ్వడము అంటే సర్వం ఇంకా కోల్పోయినట్టే మన హరివాస్తు ప్రేక్షకులు కేవలం మన వీడియోస్ చూసి ఒక టాప్ మోస్ట్ పొజిషన్ రావాలనే ఒక కాన్సెప్ట్తో మొత్తం శాస్త్రంలోని వివరాలన్నీ తీసి మీకు అప్పచెప్తున్నాను మీరు ఒక ప్రొఫెషనల్గా మారి వందల వేల మందికి లక్షల మందికి మీరు సహకరించాలని వాళ్ళందరికీ మంచి చేయాలని కోరుతూ నేను ఈ వీడియోస్ అన్నీ చేస్తున్నాను ఓకేనండి సో నెక్స్ట్ ఒకవేళ ఉత్తర ద్వారం ఉంటే మన యొక్క గేట్ తూర్పుకుంటే ఎంటర్ అయ్యి కుడివైపుకి వెళ్తున్నాం అట్లానే ఒకవేళ దక్షిణం ఎంట్రన్స్ అంటే గేట్ ఇక్కడ ఉండి దక్షిణంలో ఉండి దక్షిణ రోడ్ ఫేసింగ్ ఉండి దక్షిణంలో గేట్ ఉంటే ఎంటర్ అయి ఎడమ వైపుకి వెళ్తున్నాం దాని తర్వాత దక్షిణం ఉంది ఇక్కడ నైరుతి నుంచి ఎంట్రన్స్ అయి ఎడమ వైపుకి వెళ్తున్నాం అట్లనే ఈ ఉత్తర వాయువ్యంలో ఉండి లేదంటే ఉత్తరంలో అయినా సరే ఎక్కడైనా సరే సెంటర్ అయినా కార్నర్ అయినా సంబంధం లేదు ఇట్లా ఉన్నా
ఇట్లా వెళ్ళడము ఎడమ వైపు అవుతుంది. సో ఆల్వేస్ లెఫ్ట్ అనే సూత్రంలో కంప్లీట్ నెగటివ్ సిస్టంలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందండి? సో ఆల్వేస్ లెఫ్ట్ కూడా మంచిదే, ఆల్వేస్ రైట్ కూడా మంచిదే. ఈ రెండిటికి యొక్క వివరాలు మళ్ళీ ఒకసారి చెప్తాను, వినండి. ఆల్వేస్ లెఫ్ట్ అంటే మన ఇంటి లోపల నుంచి బయటికి వచ్చి ఎడమ వైపుకి వెళ్ళడం నంబర్ వన్, మన ఇంటి ప్రధాన ద్వారం నుంచి కుడికి వెళ్ళకూడదండి ఎప్పుడు కూడా, అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు. అర్థమైందా మీకు పాయింట్? మన ఇంటి నుంచి బయటికి వచ్చినప్పుడు ఎడమ వైపు వెళ్తే ఇది మనకు నంబర్ వన్. బయటి నుంచి కుడివైపుకి వస్తున్నాం, లోపల నుంచి ఎడమ వైపుకి వెళ్తున్నాం. అర్థమైందండి? ఇది నంబర్ వన్. కానీ మన గేట్ నుంచి మన ఇంటి లోపలికి ఎడమవైపుకు రావద్దు. ఖాళీ చేత్తోని వెళ్ళి నిండు చేత్తోని మనం రావాలి. అంటే ఇంటి లోపల నుంచి బయటికి వచ్చి ఎడమవైపుకే వెళ్ళిపోయాం, ఖాళీగా వెళ్ళిపోయాం, నింపుకొని కుడిగా లోపల రావాలి. అది నంబర్ వన్. సో ఇక్కడ మీకు మళ్ళీ సింపుల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. హీనబాహు ప్రవేశం అంటే ఏమీ లేదు, మన గేట్ ఎంట్రన్స్ అయిన తర్వాత ఎడమవైపు లోపలికి వెళ్ళడమే హీనబాహు ప్రవేశం. కొన్ని సందర్భాలలో కొన్ని ప్లాన్స్ ఇవ్వడంలో నేను కూడా ఇవి ఇచ్చాను. ఎందుకంటే డిగ్రీలు తిరగడం వల్ల అక్కడ చెయ్యలేని పరిస్థితి ఉంటే ఇంకా ఏమీ చేయలేమన్నమాట. అర్థమైందండి? సో ఖచ్చితంగా నియమం 100%, ఏ రోడ్ ఫేసింగ్ ఉంటే ఆ రోడ్ ఫేసింగ్లో మీరు ద్వారం ఇవ్వండి, కుదరనప్పుడు కుడివైపు ఇవ్వండి. దక్షిణం ఉంది, మీరు ఇక్కడనివ్వచ్చు ఇక్కడనివ్వచ్చు, ఈ రెండుట్లో ఏదన్నా ఒకటి. కానీ ప్రిఫరెన్స్ రోడ్ ఫేసింగే. కొన్ని ఇన్లెట్లు వస్తాయంటే 20 ఫీట్లే పెడతండి, మాకు ఎక్కువ లేదు అన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? అప్పుడు మెట్లు మొత్తం ఒక చోట వస్తాయి. పోనీ మెట్లు వెనకాల పెట్టండి అంటే లేదు సార్ మేము అక్కడ పెట్టాం, మేము ఇక్కడే పెడతాం. మరి ఆగ్నేయం ద్వారం ఇవ్వద్దు, సరే పోనీ అని ఇక్కడ ఇస్తాను, ఇంకేం చేస్తాం మరి? అర్థమైందండి పాయింట్? సో ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయాల్సింది ఏంటంటే ఆల్వేస్ లెఫ్ట్ అంటే ఎంటర్ అవుతూ ఎడమవైపుకి, ఎంటర్ అవుతూ ఎడమవైపుకి, ఎడమవైపుకి వెళ్ళొద్దు. దీనినే మనం హీనబాహు ప్రవేశం అంటాం. నెక్స్ట్ ఉత్సంగ ప్రవేశం. సో మళ్ళీ డిస్ప్లే పెడుతున్నాను చూడండి. మూడవది ఉత్సంగ ప్రవేశంలో ఇందు ప్రాకార గృహద్వారములు సమసూత్రముగా పరస్పరాభి ముఖములై ఉండుట వలన దోషము కలిగి సంతాన నష్టము, ధనధాన్య క్షయము, ప్రాణ సంకట పరిస్థితులు సంభవించగలవు. సింహద్వారముకెదురుగా సమానంగా ప్రాకార ద్వారం ఉండవలెనని కొందరు తెలుపుతున్నారు. ఇది శాస్త్ర విరుద్ధమే కాక దోషముయుక్తమై సింహద్వారము యొక్క పారును తప్పించి ప్రహరీకి ద్వారము ఏర్పరచవలెను. అంటే దీని అర్థం ఏంటి? ఎందుకంటే కేవలం పుస్తక పరిజ్ఞానం మనం నేర్చుకొని మార్కెట్లో చెప్పలేమండి. అంటే మార్కెట్ అంటే ఏం లేదు, మనం 10 మందికి ఏదైతే సలహాలు, వాస్తు సలహాలు ఇస్తావో అవి చెప్పలేము. ఒక సరైన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఒరిజినల్ రూల్స్ ఏంటి, ఆయన ఏం చెప్పారు, దానిని ఏ విధంగా మనం అన్వేషణ చేయాలి, ఇవన్నీ మనం తెలుసుకొని ముందుకెళ్తే 100% సక్సెస్ రేట్ వస్తుంది. అర్థమైందా? సో ఇక్కడ ఈ ఉత్సంగ ప్రవేశంలో 2 పాయింట్స్ చెప్పడం జరిగింది. అందులో ఒకటి డేంజర్ పాయింట్, ఒకటి అనుకూలమైన పాయింట్. ఆ పాయింట్స్ ఏంటంటే ఇందులో ఏం చెప్పారంటే ఒక ప్రధాన ద్వారం ఏదైతే మనం పెడుతున్నామో ఆ ద్వారానికి అక్యురేట్ ఆపోజిట్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా గేట్ని ఏర్పాటు చేయొద్దు అని చెప్పారు. అయ్యో ఇదేం పరేషాన్ అండి, గేట్ ఏర్పాటు చేయకపోతే ఎట్లా, అసలు గేట్ లేకపోతే ఎట్లా, మరి ఆపోజిట్లో ఉండాలని చెప్తారు కదా, మీరు కూడా చెప్తారు కదా సార్. 100% నేను చెప్తాను, కానీ దాని కండిషను చాలామందికి కూడా నేను చెప్పాను. ఆ కండిషన్ ఏంటనేది ఈ వీడియోలో మనం చాలా చాలా క్లియర్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఎందుకంటే వీడియో చూస్తే మాత్రం చాలా నష్టమే, కరెక్ట్గా చూడండి. ఇక్కడ ఏం చెప్పబడిందంటే 100% రూల్, ద్వారానికి ఆపోజిటే మన గేట్ పెట్టాల్సిందే, ఇట్స్ ఏ రూల్. అర్థమైందా మీకు? 100% రూల్ అది. అయితే ఒక కండిషన్ ఉంది, ఆ కండిషన్ ఏంటంటే ఇక్కడ చూడండి, మీ ద్వారం ఏదైతే ఉందో, ఈ ద్వారం ఉంది కదా, ఈ ద్వారానికి అక్యురేట్ సెంటర్ పెట్టొద్దు.
దీనికి అపోజిట్ సెంటర్ పెట్టకూడదు. సెంటర్ పెడితే నష్టం కలుగుతుంది అని ఇప్పుడు నేను చదివాను కదా, దాని అర్థం, దాని అంతరార్థం ఏంటి? ఈ అంతరార్థం అనేది మీరు తెలుసుకోవాలి. సో అంతరార్థం ఏంటంటే, ఎప్పుడైనా కానీ మనము ఈ పూర్ణబాహు ప్రవేశం నంబర్ వన్ అనుకున్నాం కదా, సో అందులో ఏం రాయబడి ఉందంటే, ఇంటి లోపల నుంచి బయటికి వచ్చి ఎడమవైపుగా వెళ్ళాలి అని రాసి ఉంది. అదేవిధంగా బయటి నుంచి కుడివైపుకు వెళ్ళాలని రాసి ఉంది. ఈ ఉత్సంగ ప్రవేశం ఏంటంటే, స్ట్రైట్ టు స్ట్రైట్ అంటే గేటు ద్వారం సమానంగానే ఉంటాయి, కానీ కండిషన్ ఏంటంటే ఈ ద్వారం ఏదైతే ఉందో అక్యురేట్ ద్వారం అపోజిట్ పెట్టకుండా ఒక్క ఇంచ్ కుడివైపుకి, అంటే బయటి నుంచి చూస్తే కుడివైపుకి, అంటే మనం ఇప్పుడు ఇక్కడ పెట్టాము కదా, ఇక్కడ కాకుండా ఇట్లా పెట్టాలి అని. అంటే ఒక ఎగ్జాంపుల్లో ఇట్లా మీరు గమనించండి ఒకసారి, ఇదిగోండి గేట్ కొంచెం కుడికి వచ్చేసింది, గేట్ కుడికి వచ్చింది కదా. అదేవిధంగా మన దక్షిణానికి సంబంధించిన సింహద్వారం కూడా అక్యురేట్ ఈ సెంటర్స్ ఏవైతే ఉంటాయో వీటికి ఇట్లా తీసుకోకుండా ఇట్లా కుడివైపుకి తీసుకోవాలి. ఒక్క ఇంచ్ మీ డోర్కి మీ గేట్ కుడివైపుకు ఉండాలి బయటి నుంచి చూస్తే. ఇదిగోండి ఇట్లా తీసుకున్నారు కదా, కుడివైపుకు ఉండాలి. ఇదిగోండి ఒక్క ఇంచ్ చెప్తున్నాను నేను, ఇది కనుక నాలుగు అడుగులు ఉంది, ఇది ఐదు అడుగులు తీసుకుంటున్నాం, ఒక ఇంచ్ కిందికి తీసుకోండి, అంతే సింపుల్. ఇది కూడా సేమ్ అండి, అంతే. ఇక చూడండి దీన్ని ఇప్పుడు ఎడమవైపుకి తీసుకోవాలి, ఇట్లా తీసుకోవాలి. మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఎడమవైపు వైపే వెళ్ళాలి, కుడివైపుకి వెళ్ళొద్దు. అంటే ఇక్కడ ఇంకో రహస్యం చెప్తానండి. ఆ రహస్యం ఏంటంటే, సార్ మా లోకల్ ఏరియాస్లో మాకు ఏమంటారంటే, మా ఇంటికి, వినండి కరెక్ట్గా, మా ఇంటికి మేము ఈ ఆగ్నేయం వైపుగా ఒక షాప్ కొనుక్కున్నాం, మా పంతులు గారు దాని తర్వాత లోకల్ వాస్తు చెప్పేవాళ్ళు ఏమంటున్నారంటే, అసలు మీరు కుడివైపు అంటే ఆగ్నేయం వైపులో అసలు షాపే పెట్టొద్దు అని చెప్పి షాపే అమ్మిపించేశారంటే. అర్థమైందా పాయింట్? దాని యొక్క రహస్యం ఏంటంటే, మన ఇంటి లోపల ఆగ్నేయం నడక మంచిది కాదు అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎంటర్ అయ్యి ఎడమవైపుకి వెళ్తున్నాం, బయటికి వెళ్ళేటప్పుడు కుడికి వెళ్తున్నాం, ఈ ఆగ్నేయపు నడక మంచిది కాదు, శాస్త్రం యొక్క అవగాహన సరిగా లేని వ్యక్తులు, శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోలేని వ్యక్తులు, శాస్త్రాన్ని సరిగా అర్థం చేసుకోకుండా ఇంప్లిమెంట్ చేసే వ్యక్తులతో చాలా పెద్ద ప్రమాదమే ఉంటుంది. సరైన వాస్తు నిపుణుణ్ణి గనక మీరు సంప్రదించకపోతే జరిగే నష్టానికి బాధ్యులు మీరే. నా పాయింట్ అర్థమైందండి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన ఇంటి ముఖద్వారం ఏదైతే ఉంటుందో ముఖద్వారానికి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎడమవైపుగా వెళ్ళాలి. దాని అర్థం ఏంటిది? మళ్ళీ ఎంటర్ అయ్యేటప్పుడు కుడివైపుకి వస్తున్నాం. అదేవిధంగా ఉత్తరంలో బయటికి వెళ్ళేటప్పుడు ఎడమవైపుగా వెళ్ళాలి, అంటే ఒక్క ఇంచ్ అయినా ఎడమవైపుగా వెళ్ళాలి. అదేవిధంగా పడమర వైపు కొంచెం ఒక ఇంచ్ అయినా నైరుతి వైపుకి వెళ్ళాలి, దక్షిణమైనా ఒక ఇంచ్ ఆగ్నేయం వైపు వెళ్ళాలి. దక్షిణం ఫేస్ వాళ్ళు ఆగ్నేయం వైపు వెళ్ళొచ్చు, తూర్పు ఫేసింగ్ వాళ్ళు ఆగ్నేయం వైపు వెళ్ళకూడదు. పాయింట్ అర్థమైందండి. అంటే ఆల్వేస్ రైట్ అనే సూత్రం పూర్ణబాహుకి సంబంధించి, ఉత్సంగికి సంబంధించి మనకి ఇక్కడ క్లారిఫికేషన్స్ అయినాయి. ఇందులో క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను, డోర్కి అక్యురేట్ ఆపోజిట్లో ఎట్టి పరిస్థితుల్లో గేట్ పెట్టకూడదు. అది మీరు 10 అడుగులు పెడతారా, 20 అడుగులు పెడతారా సంబంధం లేదు. దాని ఆపోజిట్లో లేకుండా కొంచెం ఎడమవైపుకి జరపాలి. అంటే ఇంటి లోపల నేను ఇప్పుడు ఇంటి లోపల నేను ద్వారం దగ్గర ఉన్నాను, కరెక్ట్గా గేట్ సెంటర్ కాకుండా కొంచెం ఇటు లెఫ్ట్ సైడ్ జరపాలి. లోపల నుంచి చూస్తే బయటి నుంచి అయితే కుడికి జరుపుతాం. సో క్లారిటీ మిస్ అవ్వకండి. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్ ఉంది, అది మనం ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. చూడండి మళ్ళీ మీకు డిస్ప్లే వస్తుంది, చూడండి. నాలుగవది ప్రత్యక్షయ ప్రవేశము అనగా గృహమునకు వెనుక భాగంలో గల ద్వారము నుండి పృష్ఠద్వారం ఇంటిలోనికి ప్రవేశించుట వలన ధనక్షయము కాగలదు. పృష్ఠద్వారమునకు సంబంధించి రాజవీధి ఉండిన దోషం కాదు. ఈ కాలంలో కొందరు ఇంటి యొక్క
ముందు భాగం కొందరికి వెనుక భాగం కొందరికి అద్దెలకు అంటే బాడుగకు ఇస్తూ ఉంటారు. ఈ సందర్భంలో వెనుక భాగంలో నివసించే వారికి పృష్ఠ ద్వారా ప్రవేశించి అనుభవించి అంటే పృష్ఠ ద్వారా ప్రవేశం సంభవించి ధన క్షయానికి కారణమవుతుంది. అంటే సింపుల్ ఏం లేదండి, ధననాశనానికి ఇది ఒక మార్గం. ఓకేనా, ధనక్షయం అంటే ఏం లేదు, ధననాశనం. సో దీని అర్థం ఏంటంటే, మెయిన్ రోడ్ తూర్పులో ఉంది, ఎగ్జాంపుల్ రోడ్ తూర్పులో ఉంది, కానీ మెయిన్ డోర్ ఎక్కడుందంటే వెనకాల ఉంది. అప్పుడు ఎట్లా రావాలి, ఇట్లా తిరిగి రావాలి, లేదా ఇట్లా తిరిగి రావాలి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక ఇంటికి వెళ్ళాను నేను. ఆ ఇంట్లో ఏం జరుగుతుందంటే, రోడ్ మీద నుంచొని సార్ ఇక్కడ డోర్ ఎక్కడుందని అడిగాను. సార్ వెనకాల ఉందని చెప్పాడు. ఇదేందండి వెనకాల ఎందుకు పెట్టారని అడిగాను. లేదు సార్, మాకు ఉత్తరమే కలిసి వస్తుంది కాబట్టి వెనక పెట్టుకున్నాం, అంటే దక్షిణ రోడ్ అనమాట అది. దక్షిణంలో అట్లీస్ట్ ఒక బాల్కనీ పెట్టాలి కదా సార్ అని చెప్పాను. అంటే బాల్కనీ ఉంటే ఎస్ ఇక్కడ డోర్ ఉంది, ఒక డోర్ పెట్టాలండి. ముఖద్వారానికి ద్వారమే లేదు, ముఖమే లేదు అసలు. ఇప్పుడు ఇది తూర్పు రోడ్డు, ఈ తూర్పు రోడ్డుకి ఇక్కడ ద్వారం పెట్టాం, అసలు ఇక్కడ ద్వారం లేదు. ఒక ఎగ్జాంపుల్లో ఇక్కడ ద్వారమే లేదు. ఇక్కడ చూడండి, అదే వాళ్ళు ఎట్లా పెట్టారంటే మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదో ఇక్కడ ఒక కిటికీ, ఇక్కడ ఒక కిటికీ ఉంది. నేను రోడ్డు మీద నుంచున్నాను, నుంచొని చూస్తే అవును సార్ మీ ద్వారమే లేదు, అసలు ఇక్కడ ద్వారమే లేదు ఏంటి సార్ అంటే, సార్ వెనకాల పెట్టుకున్నాం అన్నాడు ఆయన. ఇదేంటండి వెనకాల ఎందుకు పెట్టుకున్నాం అంటే, మాకు ఉత్తరం మంచి కలిసి వస్తుందని అందుకని వెనకాల పెట్టుకున్నాం. సార్ కలిసి రావడం వేరే సార్, అట్లీస్ట్ మీరు ఒక బాల్కనీ ఏర్పాటు చేసి ఒక డోర్ అన్న పెట్టాలి కదా సార్ బయట కనిపించడానికి. ముఖద్వారమే లేదు, ముఖమే లేదు ఆ ఇంటికి. ఆలోచన చేయండి. చాలామంది ఇంకో పొరపాటు ఏం చేస్తారంటే, ద్వారం పెట్టుకుంటారు, కిటికీలు రెండు పెట్టరు, గుడ్డిళ్ళు ఇటో ఇటో కన్నాన పెట్టుకుంటారు, ఇటో కన్నాన పెట్టుకుంటారు, మొత్తం జాయింట్స్ జాయింట్ చేసిన పెట్టుకుంటారు. ఇక్కడ చూడండి, మీకు ఫోటోలు చూపిస్తాను. అద్భుతమైన సింహద్వారం అండి ఇది, ఎంత సూపర్గా ఉంది. మనం ఒంగోలులో ప్లాన్ ఇచ్చాం కదా, ఆయన చేయించాడండి సుధాకర్, పెన్నిక సుధాకర్, ఏం సూపర్ డోర్ అంటే నా మనస్సుకు నచ్చిందండి అది, అంత అద్భుతంగా చేయించాడు ఆయన. చాలా చాలా సంతోషం. మొన్న వెళ్ళాను, ఆయన టైంకి అందుబాటులో లేడు. సరే ఇంకా తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూసుకుందామని వదిలేశామన్నమాట. సో శాస్త్రానికి అనుకూలంగా ఆయన కట్టారండి, చాలా చాలా సూపర్ కట్టారు ఆయన. సో ఇక్కడ ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు, ఒక ద్వారం ఏర్పాటు చేయాలి, ఒక గేట్ ఏర్పాటు చేయాలి, ఒక ప్రవేశం ఎట్లా మనం తీసుకుంటే ఏ విధమైనటువంటి రిజల్ట్ వస్తుంది అనే టాపిక్కి సంబంధించిన పూర్తి విశ్లేషణ ఈ యొక్క హరివాస్తు ప్రవేశం అంటే మీకు దీనికి సంబంధించిన వివరణ మళ్ళీ ఇస్తాను. సో ఈ హరివాస్తు వీడియోలో పూర్ణబాహు ప్రవేశం, హీనబాహు ప్రవేశం, ఉత్సంగ ప్రవేశం, ప్రత్యక్షయ, ప్రత్యక్షయ అంటే ఏం లేదు, ముఖంలో ఉండదు వెనకాల ఉంటుంది, దక్షిణమైన పడమరైన అంటే వెనకాల వైపే ఉంటుంది. కొంతమందికి మళ్ళీ అనుమానం రావచ్చు, అదేంటంటే సార్ మాది పడమర ఫేసింగ్, మేము తూర్పులో మెయిన్ డోర్ పెట్టాం, మరి అది కుదురుతుందా? కొన్ని సందర్భాలలో అది పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడు అంటే ఇది తూర్పు ఆగ్నేయంలో మెట్లు పెట్టి డోర్ పెడితే పర్వాలేదు, కానీ కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా బాల్కనీ పెట్టాలి, ఒక డోర్ పెట్టాల్సిందే. అర్థమైందండి. సో ఈ నియమం అనేది ఏ ఫేసింగ్కైనా సేమ్ వర్తిస్తుంది, అది సెకండరీ. ఎందుకంటే మనము పడమరలో ఎక్కువ ఖాళీ పెట్టాలి అంటే ఒప్పుకోరు, ఖచ్చితంగా తూర్పులోనే కావాలంటారు. అట్లాంటి కండిషన్స్లో మేము కూడా వేయిస్తాం, ఇంకా తప్పదండి. అర్థమైందా? సో ఈ కండిషన్స్ అన్నీ మీరు విన్న తర్వాత ద్వారానికి సంబంధించిన రహస్యాలు, ఆ గేట్ ఎట్లా పెట్టాలి, డోర్ ఎట్లా పెట్టాలి, ఇవి మీకు అర్థమైన అనుకుంటున్నాను. మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరందరూ మా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు.